బల్లి మీద పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం పసిపిల్లలు ఉపనయన వివాహములు కాని వారిపై బల్లి పడితే అశుభాశుభ శుభ ఫలితములు వారి తల్లిదండ్రులకు కలుగును బల్లి తల నుండి కాలి వరకు ప్రాకినచో కష్టములు పాదముల నుండి తల వరకు పైకి ఎగబ్రాకినచో ఇష్టకామ్య సిద్ధి బల్లి పాదములపై పడినచో వ్యాపారాభివృద్ధి కుడి అరికాలు మీద పడినచో ప్రయాణము ఎడమ అరికాల మీద పడినచో ధనప్రాప్తి మడమల వెనుక భాగమున కారాగార దర్శనం పాదముల సందులయందు రోగము పాదముల వెనక భాగము సుఖము కాలి వేళ్లయందు పడినచో సంతానమునకు హాని కుడి పాదము వేళ్ల మీద కాని గోళ్ల మధ్య గాని పడినచో సిరి సంపదలు చేకూరును గోళ్ల మీద పడినచో హాని పాదములకు ఎడమవైపున కింద భాగంలో పడినచో నష్టము కుడివైపున భాగమందు ధనలాభం మధ్యలో హాని కుడపిక్క ఎందు పడినచో లాభం పిక్క ఎందు పడినచో నష్టము మడమలు మోకాల ఎందు పడినచో జయము తొడకు వెనుక భాగమున విషభయం తొడకు ముందు భాగమున సుఖం తొడకు లోపలి భాగమందు స్త్రీ సౌఖ్యం కుడి తొడయందు బల్లిపడినచో సంతాన హాని తొడలయందు బలిపడినచో సంతాన లాభం తొడల మొదట పడినచో నీరసము బలం నశించుట ఆసనమందు అంటే ముడ్డినందు మేలు గజ్జలయందు అనారోగ్యం కుడిమోకాలు నందు కీడు వృష్ణములపై దాంపత్య హాని కుడి పిరుదుల మీద సౌఖ్యం ఎడం పిరుదుల మీద ధనలాభం శిష్ణము మీద సంతానము ప్రాప్తి లింగము మొదట దాంపత్య సుఖం లేకపోవుట మర్మావ్య రోమములపై దేశ పరిత్యాగము కటి ప్రదేశమున సంతాన లాభం ఉదరమునందు ధనలాభం నాభిపై స్త్రీ సౌఖ్యం కుడి భుజము వ్యసనం ఎడమభుజము విశేష ప్రజాదరణ మెడ వెనుక భాగం కీడు కంఠమున ఆప్తుల ఆగమనం రొమ్మిపై అమితానందము సౌఖ్యము ఒకేసారి రెండు పెదవులపై మరణము వీపుకి భాగం జయము వీపుకి కుడి భాగం రాజభీతి చేతి ఎందు ద్రవ్యనాశనం చేతి మణికట్టు అలంకార ప్రాప్తి నడుముకు మధ్యన ధనలాభం భుజుమల మీద మరణం పక్క టెముకలపై మరియు నడుము కుడి భాగం సోదర సోదరీ మనులకు హాని నడుముకు ఎడమ పక్క తల్లిదండ్రులకు పీడ ఎడమ అరచేతిలో కష్టములు వేళ్ల మీద బల్లిపడినచో ఆపదలు కుడివేళ్లు మధ్యన మరియు ఎడమ చేతి గోళ్ల మీద ధనలాభం కుడి చేతి గోళ్ల మీద వ్యవహార చిక్కులు కుడి మోచేయి పైభాగం శత్రునాశనం కుడి అరచేయి ఎందు లక్ష్మీప్రదం చేతి మొదట్లో ధనధాన్యములు యశస్సు మోచేతులు విచారం మణిపూస మీద ధనవంతుడు కడుపు ముడతలపై సోదరీ మనులకు కీడు ఎడమ చేతిపై స్త్రీ సుఖం రొమ్ము మధ్య పీడ రొమ్ముల మీద శుభం పై పెదవి మీద రాజ్యలాభం కింది పెదవి విందు భోజనం నాలుకపై విద్యాలాభం గడ్డం వెంట్రుకలపై చెరసాల ప్రాప్తి గొంతుకు మీద భాగ్యం గొంతు ఎముక సంకటం మీసము మీద బలిపడినచో అధిక లాభం మీసములకు ఎడమపక్క కీడు కుడిపక్క జయము చంకలో భూత గ్రహపీడ వెన్ను మీద శత్రుబాధ పిశాచబాధ మెడయందు భాగమున బుద్ధి నాశనం భుజములపై శత్రునాశనం ఎడమభుజం కీడు కంటమున ఎడమపక్క రోగం మెడకు ఎడమపక్క వాహన ప్రాప్తి దంతములపై అవమానం గుండె మీద అధైర్యం కనుబొమ్మల చివర శుభం కనుబొమ్మల భాగమున అవమానం కనుబొమ్మల మధ్య వ్యాపారాభివృద్ధి చెంప మీద శుభం పురుషులకు ఎడమ చెంప స్త్రీలకు కుడి చెంప హాని స్త్రీలకు ఎడమ చెంప పురుషులకు కుడి చెంప మేలు స్త్రీలకు కుడి కంటిపై కష్టం ఎడమ కంటిపై శుభములు లలాటము అంటే నుదురుపై బంధుస్మ సన్మానం ముక్కుపై ఆలస్యంగా సుఖం ముక్కు చివరల కష్టములు ముఖంపై కార్యానుకూలత విజయం ధనలాభం జుట్టి ముడి మీద రోగం మగవారికి కుడికంటిపై కుడి చెవిపై మిక్కిలి లాభం స్త్రీలకు ఎడమ చెవిపై సంపద ముక్కుకు మధ్యన బల్లిపడినచో శుభం ముక్కుకు పక్కన మిత్రలాభం ముక్కు కొనపై పీడ జడ మీద భర్తకు హాని స్త్రీలకు నొసటి మీద ధనలాభం శిరస్సు నందు ముంగురుల మీద కాని ఆపదలు స్త్రీలకు జారుముడి మీద మేలు స్త్రీలకు ముసుగు మీద బల్లిపడినచో మిక్కిలి కీడు స్త్రీలకు చెవి దగ్గర చెంప మీద శుభము పురుషులకు నొసటి మీద ఉద్యోగాభివృద్ధి కీర్తి సంపద బంధవుల బంధువుల ఆదరణ నడినెత్తి మీద రోగం కుడి కనతలపై సోదరా సోదరి మనులకు కీడు పురుషులకు కుడి పక్కన శుభం తల మీద మేనమామకు కీడు తల వెంట్రుకల చివర పద్నాలుగు మాసములలో మరణం సంభవం సూచన దేహముపై ఎక్కడ ఎప్పుడు బల్లిపడినను వెంటనే స్నానం చేసి ఇష్టదైవ ప్రార్థన చేసినచో బల్లిపాటు వలన కలుగు అశుభములు దరిచేరవని శాస్త్రవచనం